ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే అసలు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఎందుకు ప్రకటించింది ఈ యుద్ధం వెనుక ఉన్న గల కారణాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రష్యా మరియు ఉక్రెయిన్ గురించి చెప్పే ముందు మీకు సోవియట్ యూనియన్ గురించి చెప్పాలి ఒకప్పుడు సోవియట్ యూనియన్ అనేది ఒక దేశం పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఈ ప్రపంచంలో సోవియట్ యూనియన్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉంది ఇండియాలో ఏపీ తెలంగాణ మహారాష్ట్ర ఇలా ఎలా అయితే రాష్ట్రాలు ఉన్నాయో సోవియట్ యూనియన్లో కూడా రష్యా కజకిస్తాన్ ఉక్రెయిన్ ఇలా పదిహేను రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో ఈ రాష్ట్రాలనే మనం స్టేట్స్ అని అంటాం అదే సోవియట్ యూనియన్లో అయితే రిపబ్లిక్స్ అని అంటారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ రిపబ్లిక్స్ అన్ని సోవియట్ యూనియన్ నుండి విడిపోయి సపరేట్ కంట్రీస్గా ఏర్పడ్డాయి సోవియట్ యూనియన్ ఇలా డిఫరెంట్ కంట్రీస్గా విడిపోవడాన్ని డిజల్యూషన్ ఆఫ్ సోవియట్ యూనియన్ అని లేదా ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్ అని అంటారు సోవియట్ యూనియన్ ఇలా డిఫరెంట్ కంట్రీస్గా విడిపోయిన వాటిలో రష్యా మరియు ఉక్రెయిన్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ఎందుకు ప్రకటించింది రష్యాకి సరిహద్దు దేశాలైన ఉక్రెయిన్ మరియు బెలారస్ను నాటో తమ సభ్యులుగా చేర్చుకునేందుకు చూస్తుంది అసలు నాటో అంటే ఏంటో తెలుసుకుందాం నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తులో ఇతర దేశాల నుండి తమని తాము రక్షించుకునేందుకు యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ ఇటలీ నార్వే నెదర్లాండ్ కెనడా ఇలా పన్నెండు దేశాలు కలిసి ఈ నాటోని స్థాపించాయి ప్రస్తుతం ఈ నాటోలో ముప్పై దేశాలు సభ్యులుగా ఉన్నాయి ఈ నాటో ఒప్పందం ప్రకారం నాటోలో సభ్యులుగా ఉన్న దేశాల్లో ఏ ఒక్క దేశంపై అయినా నాన్ నాటో దేశం యుద్ధం జరిపినట్లయితే ఆ దేశానికి నాటోలోని మిగిలిన సభ్య దేశాలన్నీ సహాయం చేయాలి రష్యా మినహా పూర్తి యూరోపియన్ దేశాలు ఈ నాటోలో సభ్యులుగా ఉన్నాయి తాజాగా రష్యా సరిహద్దు దేశమైన ఉక్రెయిన్ ఈ నాటోలో చేరేందుకు ప్రయత్నించింది అయితే రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ను మరియు మాజీ సోవియట్ యూనియన్ దేశమైన బెలారస్ను నాటోలో చేరవద్దు అని డిమాండ్ చేశాడు అయితే ఈ డిమాండ్ను అగ్రరాజ్య అమెరికా అలాగే నాటో మాత్రం అంగీకరించలేదు అటు ఉక్రెయిన్ కూడా పుతిన్ డిమాండ్ పట్టించుకోకుండా నాటోలో కలిసేందుకు ప్రయత్నించడంతో ఉక్రెయిన్ నాటోలో చేరితే పశ్చిమ దేశాలన్నీ రష్యాని చుట్టుముట్టి తమ భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అని పుతిన్ భావించి ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించారు అసలు ఉక్రెయిన్ నాటోలో ఎందుకు కలవాలనుకుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు తెలిగింటి కోడలు